ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చాకల్లు రిజర్వాయర్కు భారీ ఎత్తున నీరు చేరడంతో తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి 2000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు నీటిని వదలడంతో చాగళ్లు రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది. దీంతో నీరు తాడిపత్రి పట్టణానికి చేరుకోగా ప్రజలు గంగమ్మకు పూజలు నిర్వహించి హారతి పట్టి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆహ్వానించారు. చాగళ్లు ప్రాజెక్టు నుంచి ఊహించని రీతిలో పెన్నాకు నీరు విడుదల కావడంతో అశ్వద్ధ నారాయణ స్వామి ఆలయం వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాల తరువాత పెన్నాకు ఇంతటి నీరు రావడం ఇప్పుడే చూస్తున్నామంటున్నారు అన్నదాతలు. కరోనా వైరస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వణికిస్తున్న తరుణంలో ఇక్కడ మన గుడిలో ఈరోజు హోమము చేయడం జరిగింది. అంటే ఈ మహమ్మారి ప్రజలను పట్టి పిలుస్తుంది, ఈ మహమ్మారి పోవాలని మన చింతల వెంకటరమణ స్వామి గుడిలో మన ప్రధాన అర్చకుడు మురళీ స్వామి గారు, ఇక్కడ మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సూచనల మేరకు అర్చకులు, ఈఓ గారు, ఈ కమిటీ సభ్యులు, నేను మన గుడి చైర్మన్ బాణా నాగేశ్ రెడ్డిని అందరం అనుకొని ఆయన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇక్కడ హోమము జరిగినది. పొద్దున 9 నుంచి 12:30 వరకు ఈ హోమంలో అర్చకులు వారు బాగా అన్ని ఈ తగు చర్యలని తీసుకొని పూజలు బాగా చేసి తాడిపత్రిలో కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే మన వెళ్ళిపోవాలి ఈ మహమ్మారి అని ఆయన చేయడం జరిగినది. తర్వాత ముఖ్యంగా ఈరోజు మన వరాహర స్వామి పుట్టినరోజు జయంతి. అంటే ఈయన పురాణాలు చెప్తున్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికే స్థలం ఇచ్చి గుడి కట్టుకోమని ఇచ్చిన మహనీయుడు ఈయన స్వామి. ఫస్ట్ తిరుపతికి పోతే ఈయనకే మొక్కిన తర్వాతనే నాకు మొక్కాలని చెప్పిన మన వెంకటేశ్వర స్వామి ఈ పురాణాలు చెప్తున్నాయి, అర్చకులు చెప్తున్నారు. తర్వాత ఈ స్వామికి మహిమలు ఏమంటే మనకు ఏమన్నా కానీ భూతగాదాలు కానీ సమస్యలు కానీ కోర్టులో వ్యవహారాలు కానీ ఏమన్నా కానీ ఉంటే కనుక ఈ స్వామి మనము ముక్కొని మన మనసులో అనుకుంటే కంపల్సరీగా జరుగుతాయని పురాణాలు అర్చకులు అందరూ చెబుతున్నారు. అందుకే ఇక్కడ పూజ ఈరోజు తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి గుడిలో ఈయన గుడి చిన్న ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గుడి ఆ గుడిలో పూజలు ప్రతి సంవత్సరము చేస్తుంటారు మన మురళీ స్వామి గారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆయనకు మరణించుకొని కరోనా వైరస్తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ మహమ్మారి పోవాలని ఆయనకు మా కష్టాలను కడచేర్చు తండ్రి అని మేము ఇక్కడ చెప్పుకోవడం జరిగినది. దీనికన్నిటికీ మా ఈ ఆలయ ఈఓ గారు, కమిటీ సభ్యులు, అర్చకులు అందరూ నాకు సహకరించి